దీని పేరు వేనకట్ ఉన్మాద నేరస్తుల వైద్యశాల. ఈ ప్రమాదం వెనుకనున్న రహస్యగాథ మరింత భయంకరమైనది. హాలీవుడ్ చిత్రాలలో కూడా ఇలాంటి కథలు రాలేదు. ఒక మతి చెలించిన వైద్యుల నిర్వహణలో దారుణ మారణకాండ జరిగింది. అతనే రిచర్డ్ బెంజమిన్ వేనకట్. డాక్టర్ రిచర్డ్ బెంజమిన్ వేనకట్ కొంతమందికే తెలుసు. శతాబ్దంలో అందరికన్నా భయంకరమైన హంతకుడు, ఇడియమీన్నే మించిన నరరూప రాక్షసుడు. ఈ ఘోరం జరిగిన భవనం ఇంకా ఉంది. అది మళ్ళీ బాగు చేయబడింది, కానీ ఎవ్వరూ అక్కడ నివసించడం లేదు. ఎందుకంటే వేనకట్ ఆత్మ, అతని చేత చంపబడ్డ మరికొన్ని ఆత్మలు ఆ భవనంలో ఉన్నాయని కొందరు అంటున్నారు. మరిన్ని విషయాలతో చాలేదు. భయంకరమైన నిజాలు అన్న కార్యక్రమంలో మనం మళ్ళీ కలుద్దాం. అవసరం లేదు. మీరు చూసిన కార్యక్రమం గురించి నాకు కావాల్సిన చెప్పావుగా. సలహాలు, అభిప్రాయాలు. ఓ మైక్ని, ఎవలిన్ నువ్వా? ఈ ఆలోచన చాలా బ్రహ్మాండంగా ఉంది. సరేలే, కాసేపాకి నేనే ఫోన్ చేస్తాను. నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి మిస్టర్ మైక్? ఆదాయమా ఖర్చా? ఏది కదా, నా భార్య. మీ రోలర్ కోస్టర్ లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటున్నారు. అలా అనుకోవడం కరెక్టేనంటారా? ఖచ్చితంగా ఇది సాధారణమైనది కాదు, అత్యంత భ్రమ కలిగించే ప్రయాణం. ఇది మామూలు రోలర్ కోస్టర్లానే కనిపిస్తోంది, దీనిలో అంత ప్రత్యేకత ఏమిటి? చూసారా, ఇక్కడ ప్రయాణం మొదలైన పైనుంచి ఎత్తు 30 అంతస్తులకు సమానం. ఓ ప్రాణాంతకమైన ప్రమాదం జరగడం వల్లే ఈ పార్క్ ప్రారంభం కావడం ఆలస్యమైందని మాకు వార్త అందింది. ఆ వార్త నిజమేనంటారా? పిల్లలు కూడా 100% సురక్షితంగా దీనిలో ప్రయాణించగలరని అన్ని రకాల పరీక్షలు జరిపిన తర్వాతే రేపు ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేశాను. ఏమిటా చెప్పుడు? అదేం కాదులే, అన్నీ కొత్తగా బిగించినవి, చదువుకోవడానికి కాస్త టైం కావాలి కదా. కంగారు పడకండి, ఈ 15 సంవత్సరాల్లో మైక్ అమ్యూజ్మెంట్స్ ఒక్క కస్టమర్ని కూడా కోల్పోలేదు. ఇలాంటివి ఇప్పటికి ఆరు నేనే స్వయంగా తయారు చేశాను, ఏం భయం లేదు, నన్ను నమ్మాలి. ఒకవేళ ఏదైనా తరగడానికి జరిగితే లిఫ్ట్ పైనుంచి కిందికి పడిపోకుండా రక్షణ తీగ ఆపుతుంది. అది ఎలా పనిచేస్తుంది? లిఫ్ట్ని పడిపోనివ్వకుండా చేయండి.
ఏం చేయమంటావు? నాకు ఏం అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో, నా ఉద్యోగం పోయింది, నా కెమెరా పోయింది, నా ఉద్యోగం. కడలెత్తించే సరదా నెంబర్ 1 లో బ్రతికిన వాళ్ళు లిఫ్ట్ ని వదిలి బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మరింత భయంకరంగా ఉంటుంది. హలో శ్రీమతి గారు, ఇందాకేదో వాగుతున్నారండి. అయితే అందుకు నా శుభాకాంక్షలు. రోజు రోజుకి నీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. హాయిగా నీ పుట్టినరోజు వేడుకలు ఏదన్నా ఖరీదైనా రెస్టారెంట్లో చేసుకోవచ్చుగా. మనకు సమస్య వచ్చి పడింది. అవ్లెన్ అవ్లెన్, కాస్త ఆగి, ఇక్కడ ఏదో సమస్య వచ్చిందంట చూడండి. సమస్య అంటావేంటి? బాగానే ఉంది కదా. 6 నెంబర్ ప్రయాణికుడు నోట మాట లేకుండా కూర్చుని ఉన్నాడు. వెంటనే తీసుకొచ్చి అర్పించే కూర్చీలో కూర్చోబెట్టు, రోగం కుదురుతుంది. అలాగేనండి. సర్లే, ఎందుకే నీ నిర్ణయం ఏంటో చెప్పు. నేను దెయ్యాల కొండ మీద ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకుంటాను. ఆహ్వానితుల లిస్టు తిరిగి చూస్తే నీ టేబుల్ మీద ఉంటుంది. ఇంకెక్కడ లిస్టు? అది నా చేతిలో ముక్కలు ముక్కలైందిలే శ్రీమతి. ఎవ్లిన్ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానితుల లిస్టు. డబ్ల్యూఎల్ ఆల్ స్టాఫ్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకోసం స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ నుంచి ఎవరో వచ్చారు. నేను ఇప్పుడే వస్తున్నాను, వాళ్ళతో చెప్పు. స్టీవ్ మైక్ తన భార్య ఎవరిన్ మైక్ పుట్టినరోజు సందర్భంగా లాకాస్ ఇంటికి ఆహ్వానిస్తూ మీకు కోటీశ్వరుడయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. భయం, హింస, మృత్యువు ఏదైనా మీ దరికి చేరవచ్చు. ఒక్క రాత్రి ఆ రాకాసి ఇంట్లో గడిపి ప్రాణాలతో బయటపడ్డవారు కోటీశ్వరులవుతారు. ఇక చూద్దాం ఎవరవుతారు కోటీశ్వరులు రాకాసి ఇంట్లో. దిగండి ప్లీజ్, కారు లాపి కిందకి దిగండి. కాస్త ఆపుతారా? కారు లాపండి, ఇప్పుడు కిందకి దిగండి. దయచేసి అయ్యగారు అమ్మగారు, కారులలో ఉన్నది ఎవరైనా సరే దిగండి. హలో, త్వరగా రండి, మనం ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాలి, ఎందుకంటే కార్లు వెళ్ళవు. వెళదామా? త్వరగా, ఇంకా త్వరగా.
త్వరగా అన్నగా రండి మరి. ఐఎమ్ సారీ, నేను వాట్సన్ పేజ్ అండి. ఈ ఇల్లు నాది, మంచితనం మించిపోతుంది, రండి. నిజంగానే ఇంట్లో భయం వేస్తుందా? భయంగానే ఉంటుంది, అయినా మనందరం ఎంజాయ్ చేద్దాం, రండి. అగు, నేను ఒకటి అడగాలి. మైకేనా అతను బర్త్డే పార్టీకి మమ్మల్నే ప్రత్యేకంగా ఎందుకు పిలిచినట్టు? అతను ఎవరో నాకు తెలియదు. అతను ఇల్లు అద్దెకి తీసుకునేంత వరకు నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళడం నా కర్తవ్యం, రండి. ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి విషయం. నిజమేనా? కరెక్ట్గా అడిగారు, నాకు తెలీదు. మైక్ని అడగాలి. అవును, ఇలా నెమ్మదిగా రావడానికి కారణం ఏదైనా ఉందా? త్వరగా రండి, నేను టార్చ్ తీసుకొస్తాను. అప్పుడు దారి అందరికీ బాగా కనిపిస్తుంది, మనం జాగ్రత్తగా వెళ్ళచ్చు. కమ్ ఆన్, వెలగదండి, సమయానికి పనిచేయదు. అదిగో అక్కడ వెలిగాయి. ఓ, లైట్స్ చాలా బాగున్నాయి. గుడ్, థ్యాంక్స్. చాలా కష్టపడ్డాను, మనం వెళదామా? రండి. ఆహ్వానించిన మైక్ దంపతులేరి. సరే, మనం పైకి వెళదామా? ఈ ప్రదేశం కొంచెం భయంకరంగా ఉంది. మిగతా వాళ్ళందరూ మనం మాత్రమే అనుకుంటారు. నేను మీ ముగ్గురేనా? ఓ, ఇక పండగ. అసలు మనల్ని ఆహ్వానించిన మైకేడే. సరేలే, ఇదేదో చాలా విచిత్రంగా ఉందే. మనల్ని భయపెట్టడానికి చేసిన ఏర్పాట్లలో ఇది ఒకటి అయి ఉంటుంది. అది అప్పటి నుంచే ఉంది. దాన్ని చూసినప్పుడల్లా డాక్టర్ వెనకట్ ప్రేరేపింపబడేవాడట. ఒక మాదిరి పురాతనమైనదే. ఒకప్పుడు కాస్త భయపడేవాడిని. చిన్నప్పుడు ఇదంటే నాకు చాలా భయం, కానీ ఇప్పుడంత భయం అనిపించడం లేదు. వింతగా ఉంది, లోపలికి రా. లేదు, ఇక్కడే ఉంటాను. మిస్సెస్ మైక్, మిస్టర్ మైక్, ఎవరు, ఎవరైనా ఉన్నారా? ఇక్కడెవరు ఉన్నట్లేదే. ఒకవేళ దెయ్యాలంటున్నాయి అనుకుంటా. ఈ ఇల్లు నాకు బాగా ఉపయోగపడుతుందని నేను ఎప్పుడూ అనుకున్నాను. ఈ విచిత్రాలన్నీ పగడ్బందీగా రికార్డ్ చేసుకోగలిగితే స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ లాగా ఓ కొత్త ప్రోగ్రామ్ని వీటితో తయారు చేయగలను. టీవీలో ఏదైనా షో చేస్తున్నావా? చేసేదాన్ని గతంలో. ప్రస్తుతం ఏదో విధంగా మళ్ళీ టీవీ షో చేసే ప్రయత్నంలో ఉన్నాను. టీవీ షో కాదు, దెయ్యాల షో జరిగేలా ఉంది. నాకేం అభ్యంతరం లేదు. మనం ఈ రాత్రంతా ఇక్కడ ఉంటే తెల్లారేసరికి ముక్కలు ముక్కలైపోతామేమోనని. నా నమ్మకం. మీరంతా ఎవరు? I don't think Evelyn said those words to anything with testicles. Ever. Very funny, Stephen. Have you? I
think you're taking this awfully well for a woman who was just nearly killed. సర్లే నువ్వు ఈసారి కాస్త గట్టిగా ప్రయత్నించు మైక్. అది కాస్త ధైర్యం పెంచుకొని. నన్నే అనుమతిస్తున్నావా? ఈ ఇల్లు చేసింది అది నిన్నే మొదటి సంపాలని నిర్ణయించినట్టుంది. అందరూ అలాగే అనుకుంటున్నారు కదా మిస్టర్ పీటర్? మీరంటున్నది కరెక్టే. మీ తాతను మీ నాన్నను ఆ విధంగానే కదా ఈ ఇల్లు చంపింది. అది తాతగారే ఈ ఇల్లు కట్టించింది. పోయిందేమో మామూలుగా నిద్దట్లో. అది మా సొంతంలో మా నాన్నే అర్ధంతరంగా చనిపోయాడు. అది కూడా ఆయన ఏదో రిపేర్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిపోయాడు. కానీ నాకేం పర్వాలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, హాయిగా ఉన్నాను. నాకు ఇవ్వాల్సిన అద్దె డబ్బులు ఇచ్చేస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఖచ్చితంగా ఆ మాట మీద ఉండు మిస్టర్ పీటర్, ఇక ఆటలు మొదలవుతాయి. అవి ఎప్పుడో మొదలయ్యాయి, ఆ మాత్రం తెలీదా? తెలుసుకుంటే చాలదు, రాత్రంతా ధైర్యంగా ఉండాలి కదా. మొత్తానికి వింతైన ఇంటికి ఏదో శక్తి ఉంది. ఒక చిన్న మాట, లోపలికి రా. శ్రీమతి గారి ఆజ్ఞ తప్పదు. ఆహ్వానిత లిస్ట్ రెండు పేజీలు ఇచ్చాను, వాళ్ళందరూ ఏరి? చింపేశాను, సారీ. నాకు కావాల్సిన వాళ్ళని పిలవాలనుకున్నాను. డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు అలాంటిదానివే కదా, నీకు తోడుంటారని ఇలా చేశాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని ఊహించకపోవడం నా తప్పేలే. రాగానే స్వాగతం పేరుతో భయపెట్టేశావు, గెలుపు నీదే. అప్పుడే కాదు, కింద ఉన్న వాళ్ళని చూసావా? వాళ్ళలో ఎవరిని నేను పిలవలేదు. అయితే వాళ్ళెవరు? నువ్వే చెప్పాలి. నా కంప్యూటర్లో లిస్ట్ ఎలా మార్చగలిగావో కానీ షబాష్. చాలే, ఇలాంటి తక్కువ రకం వాళ్ళని పిలుస్తానని ఎలా అనుకున్నావు? నేను పిలవలేదు, నువ్వు పిలవలేదు, మరైతే వాళ్ళని ఎవరు పిలిచినట్టు? దెయ్యాలా? ఓ దెయ్యాలా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించేవాడివే అయితే చావు కూడా వెనుకాడకూడదు. నా చావుకి కొత్త కొత్త దారులు వెతటమే కదా నీ పని ఎవలిన్. ఇద్దరూ ఇంతవరకు చవి చూసిన చేదు సంఘటనలు మనం చివరి వరకు గుర్తుంచుకోవాలి. జరిగినవన్నీ చూడ్డానికి కుర్ర చేష్టలుగానే ఉన్నాయి. చేష్టలే, ఆ చేష్టలే ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తాయి. నువ్వు అనేది నిజమైతే ఎంత బాగుండు ఎవలిన్. అసలు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు కనిపించిన ప్రతి మగాడితోనూ చనువుగా ఉండకుండా ఉండుంటే. ఎక్కడి నుంచి నీకు విధవ ఆలోచనలు వస్తున్నాయి? నువ్వొక్కడే చాడు శనిలాగా, ఇంకొకడెందుకు? నీ ప్రతి చర్య నాకు చిరెక్కేటట్టు చేస్తోంది. మనం చేరవడం తప్ప. నోరు మొయ్యి. ఏటి షా, నేను పెళ్లి చేసుకున్న అమాయకురాలు నువ్వేనా? కిందకు వెళ్ళి నీ అతిథులను పలకరిద్దాం, నీ గురించి వాళ్ళకే తెలియాలిగా. నీకోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. నా అతిథులు కారుగా, వాళ్ళంతా నువ్వు పిలిచిన వాళ్ళు, అఘోరించు. నువ్వు తాకినందువల్ల ఒళ్ళంతా కంపరంగా ఉంది, వేని నీళ్లతో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. బర్త్డే పార్టీ అంటున్నారు, ప్రైజ్ అంటున్నారు, నిజంగా డబ్బిస్తారా? భయపడతాం, డబ్బిస్తాం. ఈ రాత్రి గడిపేస్తే తెల్లారేసరికి కోడంతోలు అయిపోతుంది. మీ అతిథులందరినీ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను, ఇక నా డబ్బు నాకు ఇచ్చేస్తేనే వెళతాను. సిద్ధంగా ఉంది మిస్టర్ పీటర్. మీ డబ్బుకే మిస్టర్ పీటర్, మీ చెక్ సంతకం చేసిస్తాను. అండి, ఓ రికార్డులో రాయడానికి మీ వివరాలు చెప్తారా? డోనల్ డబ్ల్యూ బ్లాక్ బర్న్, ఎండి. నేను మెలిసా మార్గరెట్ మార్ని, అదే నా పూర్తి పేరు. ఎడి బేకర్, బేస్బాల్ ఆటగాడిగా నాకు మంచి పేరుంది. మీ పేరేంటి సుందరంగి? జెనిఫర్ జెంజిన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, లాత్రోఫ్ ఇంటర్నేషనల్ పిక్చర్స్. Let's have a word, sugar puss. Oh, I think we ought to have several. చూడండి, మీకు కావలసిన మందు భోజనం ఆ పెద్ద గదిలో ఉంటాయి, ఇక అదరగొట్టండి. మీ డబ్బుతో పాటు ఇవిగో 5 క్యాష్ చెక్లు, వీటి విలువ ఒక్కొక్కటి 1 కోటి. ఎవరైనా క్యాష్ చేసుకోవచ్చు. అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ డబ్బు మాకు ఎప్పుడు చేతికొస్తుంది సార్? రేపు సూర్యుడు ఉదయించే సమయానికి మీలో ఎవరు బతికుంటారో వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు.
మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓ సారీ, ఇంకా వివరాలు ఏవి తెలియజేయలేదు కదా మీకు. చనిపోతే ఓడిపోయినట్టే డబ్బు బతుకున్న వాళ్ళకి సమానంగా పంచబడుతుంది. ఈ విషయం ఆలోచించి చూడండి, మీలో ఒక్కరే మిగిలితే ఆ ఒక్కరు మీరే అయితే ఈ 5 కోట్లు మీ ఒక్కరికే సొంతం అవుతాయి. ఇది పిచ్చితనం. అవును, ఈ ఆటలో పాల్గొనడం ఇష్టలేని వాళ్ళు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళొచ్చు. ఇంత డబ్బు వదులుకోవడం ఎంత చేతగానితనం. ఏమనుకున్నా సరే నాకు అనవసరం, వస్తా. బాగుంది. సరే, ఓ కటిక నిజం ఏమిటంటే మీ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు. అయితే మమ్మల్ని ఎలా ఆహ్వానించారు? ఆహ్వానితుల పేర్లు కళ్ళు మూసుకుని టెలిఫోన్ డైరెక్టర్ నుంచి ఎంపిక చేశారా? అర్థం కాని విషయాలు పోను పోను అర్థం అవుతాయని నొక్కి చెప్పగలను. ఏమంటారు? ఇక చాలు, క్షమించాలి మైక్. నాకు ఓర్పు నశించింది, వెంటనే నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తే బాగుంటుంది. నాకు కావాలి, ఇప్పుడే కావాలి, వెంటనే. గళగళలొద్దు. క్షమించు పీటర్. ఇదిగో తీసుకో. నువ్వు చాలా నష్టపోతున్నావు అనుకుంటున్నాను పీటర్. పర్వాలేదు, 1 కోటి ఇచ్చినా ఆగవా? అంత డబ్బు ఏం చేసుకోవాలో నాకు తెలియదు. థ్యాంక్స్. ఇది కొంచెం కూడా కదలడం లేదు. ఇది మీరు చేసిన పనా? పీటర్కి నచ్చినట్లేదే. మూసుకుపోయింది, వెళ్ళకుండా మూసుకుపోయింది, మూసుకుపోయింది. ఏం జరుగుతుంది? ఏమిటి, ఏం జరిగింది ఇక్కడ? ఇంకేం జరగాలి? ఏమైంది అసలు? డాక్టర్ వెంకట ఆ రోజుల్లో తలుపులు వేయడానికి యంత్రం తయారు చేశాడు. 1931లో తను వ్యతిరేకించిన రోగిని హతమార్చేందుకు అతను ఈ పని చేశాడు. తనకు చావు తప్పదని తనతోనే అందరూ చచ్చేలా చేశాడు. అందుకే వాళ్ళకి దెయ్యాలయ్య కూడా ఆగ్రహం తగ్గలేదు. అవతల గదిలోకి వెళదాం, ఈ గాయాలకు వైద్యం చేస్తాను. వెనకటి సహచరులలో 5 ఉన్మాదులు మాత్రం ప్రతికి బయటపడ్డారు. అవును, యంత్రాన్ని ఎందుకు ఇంకా ఉంచారు? మా నాన్న యంత్రాన్ని తీసేసేలాగా ఇల్లు ఆయన మింగేసింది. మరి నువ్వు ఆయన ప్రమాదంలో పోయారన్నా? అలా అబద్ధం ఆడాను, దానికి ప్రాణం ఉంది, మనందరినీ చంపేస్తుంది. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే సాయం అడిగితేనా? ఈ ఇంట్లో ఉండే ఫోన్లు ఇవి పనిచేయవు. నా దగ్గర అవి ఇక్కడ పనిచేయవు. ఆ ఎనపరేకుల వల్ల? ఆ రేకుల వల్ల కాదు, కారణం ఈ ఇల్లే. అసలు ఎందుకు ఎవరు నన్ను నమ్మడం లేదు? ఉన్నట్టున్న అందరూ చెవిటి వాళ్ళు అయిపోయారా? తిరిగి ప్రాణం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏమీ చెయ్యలేము. ఇక్కడ మనం జీవిత ఖైదీలమే. లేదు, ఉదయం 9 పని మనుషులు రావచ్చు. అంటే మనం పొద్దున వరకు ఇక్కడ ఉంటామన్నమాట. ఆలోపే మనం దారుణంగా చంపబడే అవకాశం ఉంది. మొత్తానికి ఇదంతా మనల్ని భయపెట్టి పిరికి వాళ్ళమని నిరూపించడం కోసం చేసిన ఏర్పాట్లు అనుకుంటాను. నువ్వన్నది కరెక్ట్ మైక్. నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకు తీరాలి. నీ వ్యధవేషాలు ఎక్కువైపోయాయి, నన్నే భయపెట్టేశావు. హాస్యాలు చాలించి ఇక తలుపులు తెరవండి. అది నాతో చెప్తావెందుకు? మూసింది నేను కాదు. ఓహో అలాగా. చిన్నపిల్లలకు భయం కలిగించే అమ్యూజ్మెంట్ పార్కులు నడిపేది మైక్ అన్న సంగతి ఇక్కడెవరికీ తెలియదు కదూ. మైక్ అమ్యూజ్మెంట్ పార్కులు నడిపే స్టీవెన్ మైక్ మీరేనా? తెలివైందని. ఈ ఇనప తలుపులు తెరవడానికి మెయిన్ కంట్రోల్ రూమ్ అంటూ ఒకటి ఉండాలిగా, అది ఎక్కడుందో నీకు గానీ తెలుసా? అండర్ గ్రౌండ్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం మంచిది కాదనుకుంటాను. నీకు భయం అని మమ్మల్ని వెళ్ళకు. అది మేమిద్దరం వెళ్ళి ఆ ఇనప తలుపులను తెరవగలమో లేదో చూస్తాం.
కిందకి వెళ్ళడానికి సరైన దారంటూ ఏమీ లేదు. పీటర్, ఏమైనా సరే నువ్వు పని చేయక తప్పదు. ఆ దారి చూపిస్తే వెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తావు, లేదా మనమందరం రాత్రంతా ఇక్కడ. నాదో చిన్న సలహా, మనల్ని భయపెట్టడానికి మైక్ ఇంకా ఏమేం చేసించాడో మనకి తెలియదు. మీ పరిస్థితిలో నేనుంటే నన్ను రక్షించుకోవడానికి ఏమైనా తెచ్చుకునేదాన్ని. మైక్, ఇక నీ వెధవాట్లు ఆపి ఇక్కడి నుంచి అందరినీ బయటికి పంపించు. నువ్వు అనేది ఏమిటి శ్రీమతి? ఇలాగే ఇదివరకు కొందరికి ఇలాంటి క్రూరమైన పార్టీ ఇచ్చావు. తెలుగు పలక సమర్పించు. ఏమిటి నువ్వు ఈసారి అందరికి గన్స్ ఇస్తున్నావు? ఏం చావచ్చిందిరా? దీని క్లిప్ బిగుసుకుని ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. మరి గుళ్ళున్నాయో లేదో ఎలా తెలుసుకోవడం? దానికి ఒకే ఒక దారి ఉంది. సరదాగా ఎమ్మైని ప్రయత్నించమంటాను. నాకు ఆ గన్ను గిన్ను లాంటివి ఏమి వద్దు. నాకు కావాలి, ఇలా ఇవ్వు. పద, వెళదాం. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు మైక్? నీ వెధవ ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడడానిక. బాత్రూమ్కి వెళ్తున్నాను, నీకేం అభ్యంతరం లేదుగా. జాగ్రత్త. ఇలా అండర్ గ్రౌండ్కి రావాలనుకోవడం చాలా మంచి ఆలోచన. నాకు ఇక్కడ బాగా సరదాగా ఉంది. కానీ నీ సహకారం సరిగ్గా లేదు. బాగా చెప్పావులే. నీ ఇలాంటి పక్కన ఉండాల్సిందే. ఇవేవి పనిచేయడం లేదు. ఉండండి, లైట్స్ వస్తాను. ఎందుకు నేను రాకుండా ఇంట్లోనే ఉండాల్సింది? అయిపోదు. నన్ను సమయానికి రక్షించా. ముందు ఆ మిషన్ రూమ్ కి తీసుకువెళ్ళా. త్వరగా అలాగే. సరే, వెళ్తున్నాగా. ఏ షట్టర్, అలాంటి కొత్త రకం పొలి చేసేటప్పుడు ముందు నాకు చెప్పు కదా చేయాలి. ఆ తలుపుల సంగత, ద్వారాలన్నీ మూసుకుపోయేట్టేసావు, అందరూ భలే భయపడ్డారు తెలుసా? నాకేం తెలీదు. ఏమంటున్నావు? నేను ఊరికే కూర్చున్నాను, అసలు ఆ గొడవ ఏమీ నాకు తెలీదు. ఎవరు చేసినట్టు? ఏమో నాకేం తెలుసు, ఒకవేళ వాటికి అవే మూసుకుపోతున్నా ఏమో, మనకెందుకు? ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. అదే చేసి ఉంటుంది. జనమందరినీ ఈ ఇల్లు చూడటానికి నువ్వు అనుమతించాలి పీటర్. సరదాగా గడపటానికి ఇది చక్కటి విహార స్థలం అవుతుంది. అలాగంటావా?
చూద్దాం. అసలు ఇక్కడికి రావడానికి వెనకాడిన వాడిని నేను, గుర్తుందా? ఇన్నేళ్ళైనా ఈ ఇంట్లో ఉన్న ఈ ప్రదేశంలో ఏ మార్పు రాలేదు. 1931 నుంచి ఇలానే ఉందనుకుంటాను. అది నిజమా మిస్టర్ పీటర్? సారీ, కొంచెం ఉంటే మీ తల పగిలిపోయేది. నా బదులు ఎవరినైతే సంతోషించేవాడిని. అదేంటి అక్కడ? ఎవరో దాన్ని మూసేయడానికి చాలా ప్రయత్నించినట్టున్నారు. ఏమో, నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, కానీ అది బయటికి వెళ్ళే దారి మాత్రం కాదు. మనం కిందకి దిగి కుడివైపుకి తిరుగుదాం. ఇదే కరెంట్ షాక్ ఇచ్చే యంత్రం. ఇక్కడ కొన్ని గదులు కలపబడి ఉంటాయి. డాక్టర్ వెనకట్ 18 మందికి ఒకేసారి ఆపరేషన్ చేయడం ఇష్టపడేవాడు. అలా చేస్తే శ్రమ తగ్గుతుందని చేసేవాడో ఏమో. మంచి ఆలోచన. ఇక వెళదామా? వెళదాం రండి. మనం ఎడం వైపు తిరిగి ఉండాల్సింది అనుకుంటాను. ఇదేమిటి? ఇదొక పిచ్చి కుదిర్చే గది. కాస్త అథరైటెడ్ చెప్పు. స్కిజోఫ్రీనియాకి వెనకట్ చేసిన చికిత్స. పిచ్చివాడిని మంచివాడిగాను, మంచివాడిని పిచ్చివాడిగాను మార్చే గదని నా అభిప్రాయం. నిజమేటో తెలియదు. వింత వింత బింబాలు, విచిత్రమైన శబ్దాలు దానిలో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. పలే ఉంది కదూ. ఇదేమన్నా పనిచేసిందా? నాకు తెలీదు. ఇదేమన్నా పనిచేసిందా? ఓ, ఏమయ్యారు? ఎక్కడున్నారు మీరంతా? ఎక్కడ పీటర్? నాకు ఇక్కడ ఉండటం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇదేం బాలేదు. ఇక్కడ ఓ చిన్న అవకాశం ఉంది. నన్ను కాస్త పైకెత్తుతావా? ఇదిగో జాగ్రత్త. ఏ మిస్టర్, ప్రయత్నం ఫలించి తలుపులు తెచ్చుకుంటే మంచిదేగా. కాస్త టార్చ్ సరిగ్గా చూపించు. సరే. దేనికోసం చూస్తున్నావా? ఊడినేదో ఒక వైర్లో కరెంట్ ఉండకపోతుందా అని. జాగ్రత్త. ఏదో కాస్తంత నయ్యం. పర్వాలేదు, కిందకి దించిపోయి. థాంక్స్. ఇప్పటికి నా మనసు కొంచెం కుదుడు. ఈ కాస్తంత దానికి నాకు ఒకటి చెప్పు. ఎందుకు నీ ఉద్దేశం ఏంటి? ఏమిటి? నా మనసు గురించి అడుగుతున్నావా? మనసే కాదు,
నువ్వు పుట్టినప్పుడు పెట్టిన పేరు నుంచి మొదలెడదాం. ఇందాకే చెప్పారుగా, జెనిఫర్ జెన్జన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నాకు నమ్మకం లేదు. ఏ, ఎందుకని? ఇంతవరకు నేను చూసిన ఎగ్జిక్యూటివ్స్ కి సరిగ్గా షూస్ వేసుకోవడం కూడా తెలియదు, కానీ నువ్వు వైరింగ్ మార్చావు. కొందరు దానికి భిన్నంగా ఉండొచ్చు కదా. కాదు, నిజమేటో చెప్పు. విషయం ఏమిటంటే, ఇటువైపు వెళ్ళామంటే మనం ఎక్కడ బయలుదేరామో అక్కడ చేరుకుంటాం. We're all going to be out of here in a little while. We'll go our separate ways and money bucks richer. So what does it matter who I am or who I'm not? Okay, so let's say hypothetically, I'm not exactly who I said I was. Okay, so you're right, you're a genius. I don't know anyone that could have seen through. Anuman insulado. Chudu, na asal peru Sara. Nenu secretary-ga ujjogam chestunanu. Ikkadiki aahvanichabadina asalu Jennifer-e na boss. Neeku cheppanu kada ani. నువ్వు ఎవరితోనూ చెప్పద్దు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చిన దాన్ని. ఈ డబ్బులో కొంత వచ్చినా నాకు ఉపయోగపడుతుంది కదా. ఎడీ, ఎక్కడున్నావు? దయచేసి నాతో వేళాకుళాలు ఆడుకు. వాటని చూస్తే ఆటలు మొదలైనట్టున్నాయి. మైక్, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది మీకు? నీకేం కాలేదు కదా? కాకపోవడమేమిటి? నాకిదే వేళాకుళల్లా అనిపించటం లేదు. ఎవరో ఏమిటో నన్ను రక్తం పొడుగులోకి లాగటానికి ప్రయత్నించారు. నాకు ఇదంతా చాలా భయంగా ఉంది. దీనంతటికీ కారణం ఇక్కడ వాళ్ళలోనే ఎవరో అయ్యుంటారు.
క్షమించండి, కాస్త ఆలస్యమైంది. నా కోసమే అందరూ చూస్తున్నట్టున్నారు. నేను పేటతో యంత్రం ఉండే రూమ్ని వెతకడానికి వెళ్ళాను. అది ఉన్నట్టు అనిపించడం లేదు. దీన్ని చూడు, ఇప్పుడేమంటావు? అదా, అక్కడ మాకు కలిగిన అనుభవం ఉంది. ఇదంతా చీకటి తొలగిపోయేంత వరకు ఆగి చూడండి. ఆ చీకటి ఘోరమైన సంఘటనను సృష్టిస్తుంది, మనం ఎవరూ ఊహించలేనంత దారుణంగా ఉంటుంది. చీకటి అంటే అర్థం? అదే చెడు, దుష్టశక్తి. అదే ఇక్కడ జరిగే విడ్డూరాలన్నిటికీ మూల కారణం. అదే ఇక్కడ అందరినీ నాశనం చేస్తుంది, అందరినీ నాశనం చేస్తుంది. పీటర్, నువ్వు సైకియాట్రిస్ట్ని కలవడం మంచిదనుకుంటాను. లేదు, అక్కర్లేదు. సరే, ఒకటి రాత్రి ఇక్కడ ఉండి ఉదయానికి కోటీసర్లు అవుదాం, లేదా ఇక్కడి నుంచి బయటపడే దారి చూద్దాం. ఏం చేసినా మనం అందరం ఒకటిగా కలిసే ఉండాలి. బహుశా ఇలా కలిసి ఉండటం నీ యుక్తులకు అడ్డనుకుంటాను. ఏం భార్యమని ఎక్కువ మంది ఉండడం నాకు ఇష్టమని తెలుసుగా. ఎవరైనా వెళ్ళి ఆ కెమెరా అమ్మాయి ఎక్కడుందో వెతకూడదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయికి కావాల్సింది దొరికిందేమో. చనిపోయింది. అవకాశం ఉంటే నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. రాత్రికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. తనకేమైనా అయిందా? ఏమో తెలీదు. ఇదేమిటో చూడండి. ఇంతవరకు వచ్చి ఆగిపోయింది. ఇక్కడే ఎక్కడో ఉండాలి. లేకపోవడానికి కనపడకుండా తను ఏమన్నా గాల్లో కలిసిపోయిందా? కాదు, గాల్లో కాదు. ఈ ఇల్లే తినేసింది. ఈ ఇంటి నుంచి సురక్షితంగా బయటపడడానికి తప్పకుండా ఏదో ఒక దారి.
గుండె ఉంటుంది. ఏంటి? నేను మాట్లాడుతుంది నీతోనే. ఏయ్, ఆ సేవ ఉన్నావు. ఉరుకోండి. ఇలా ఒకరితో ఒకళ్ళు దెబ్బలాడుకోవాలనుకుంటే అవతల గదిలోకి వెళ్ళండి ప్లీజ్. జాగ్రత్త. మెలిసా, అసలు దేన్ని వీడియో తీసిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దానివల్ల ప్రయోజనం ఉంటుందా? అనవసరంగా డ్రింక్ అంతా దండగైంది. ఆ, ఏదో ఆధారం దొరికేలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మంత్రగాడిని ఈ మా ఎలా చేశావని అడగడం అంత మంచిది కాదు. అయినా అందరికీ తెలుసుకోవాలని తాపత్రయంగా ఉంది. అసలు ఇంతకీ అమ్మాయి ఏమైంది మిస్టర్ మైక్? ఏమీ తెలియని నేనేం చెప్పను. బాగా నటించి ఎక్కడైనా దాక్కోమని చెప్పావా, లేక నిజంగానే అమ్మాయిని చంపేశావా? నేను నిన్న అదే ప్రశ్న అడుగుతున్నాను. నీ లిస్టులో తర్వాత ఎవరు? అసలు లిస్ట్ అనేది ఉండుంటే ఎవరి పేరు ముందు ఉంటుందో తెలీదు. అవును తెలుసు. అసలు నువ్వు ఇదంతా ఏర్పాటు చేసి నన్ను చంపడానికేగా? అదంత తేలిగ్గా జరగనివ్వను. నువ్వు నిజంగానే నన్ను చంపాలనుకుంటున్నావా? ఆ గన్లో అసలు గుళ్ళు అనేవి ఉంటేగా. ఇదేంటి? గుళ్ళు లేవన్నావు, ఎలా వచ్చాయి? స్నేహితులారా, ఇక ఈ రాత్రికి వేడుకల నుంచి విరమించుకుంటున్నాను. నా అవసరం ఎవరికైనా వస్తే నేను మేడ మీద పడగదిలో ఉంటాను. కీహోల్ నుంచి ఎవరైనా చూడాలని ప్రయత్నిస్తే వాళ్ళ తల ఈ గుళ్ళతో నింపేస్తాను. నన్ను నమ్మండి, ఆ గన్లన్నీ ఖాళీగానే ఉంచాను. ఒకవేళ నిజంగానే నేను నా భార్యను చంపాలనుకున్న ఇలా బంధించబడిన ఇంట్లో ఇంతమంది సాక్షులుగా చేస్తానంటారా? ఏయ్, ఇది తీసుకో. చనిపోయిన తర్వాత కోర్టులో వచ్చినా ఏం చేసుకుంటాం? చూడండి, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. సరే, నేను మెలిసాను వెతకడానికి వెళుతున్నాను. తాగడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. ఎలా ఇవన్నీ చేయగలుగుతుంది? కట్టిపుచ్చుకుని బతికే వచ్చాడే.
యంత్రం పనిచేస్తుంది. అతను ఇక రాలేడు కదూ? చచ్చినా రాలేడు జెనిఫర్. పదండి. అతను పారిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడే ఉండి ఒక కన్నీసి ఉంచుతాను. ఒంటరిగా ఉండగలవా అనుకుంటున్నాను. ఒక చిన్న విషయం, ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నీ గురించి నాకు తెలుసులే. దయచేసి ఆవేశపడకండి. గన్ కింద పడేయండి మిస్టర్ మైక్. చెప్పావులే, చంపింది నువ్వు కూడా అయినొచ్చు. ముందు గన్ కింద పారే. ఎవరు ముందు తస్తారో తేలుతుంది. మీకేం అర్థం కావట్లేదు కదూ, పూర్తిగా విడమని చెబుతాను వినండి. ఎవరిని ఇలా ఆత్మహత్య చేసుకునేంత పిరిగిది కాదు. నేను చేయలేదని నాకు తెలుసు. దానికి అర్థం ఒకటే, ఎవరో మీలో ఒకరే ఖచ్చితంగా నా భార్యను హత్య చేసుంటారు. వెదవగుడు వాక్కు మైక్. మరి ఆ తెల్లకోటు వేసుకుని మీసాలు ఉన్న వింత మనిషి ఈ ఇంట్లో కత్తి పట్టుకుని తిరుగుతూ కనిపించాడే, అతను ఎవరో ఏమిటో మీలో ఎవరైనా చెప్పగలరా? దేవుడా, ఎవడు వాడు? ఈ డబ్బంతా దోచుకోవడానికి మీలో ఎవరో ఒకరు వాడు నియమించుంటారు. చెప్పండి, నాకు సమాధానం కావాలి. చనిపోయింది. తను చనిపోయిండదు, ఏదో ఒక ప్రయత్నం చేసి బతికిద్దాం. ఏం లాభం లేదు. నిన్ను బతికించుకోలేకపోయాను. నాకు తెలిసి ఇదంతా ఇల్లే చేసింది. కాదు, గుడ్డే కాదు. ఇది ఇల్లు చేసిన పని కాదు, దయ్యాలు చేసిన పని అంతకంటే కాదు. ఇది పాత పద్ధతుల్లో జరిగిన ఒక ఘోరమైన హత్య. ఏమి ఇక్కడ ఉందేమిటి? ఎలా ఉంది ఇప్పుడు చూడు. బాగుందా? Thank you.
మనం వెనకే కుడివైపుకు తిరగాల్సిందే. వెనకంటే? చెత్త ప్రశ్న. ఇటు వెళ్ళి చూద్దాం. ఓకే సరేనా. ఏ సారా చూడు. డాక్టర్ వెంకట్ ఆఫీస్. ఆరోగ్యం బాగాలేదు మైక్. మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ వెంకట్? చూడు ఏమిటది? 1931 నాటిది. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అనుకుంటారు. ఎలక్ట్రోషాక్ థెరపీలో ఆరితేరిన వాళ్ళు. ఇది చూస్తుంటే నాకు ఇప్పుడు ఆహారతల విషయం అర్థమైంది. సరిగ్గా చూడు ఆ పేర్లు. హెడ్ నర్స్ రుత్తి అండ్ స్టాకర్డ్, ఎలక్ట్రోషాక్ అడల్ఫస్ జంజన్, ఫ్రాంక్లిన్ బేకర్, థామస్ స్టీవెన్ మైక్, జస్పర్ మార్ అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరై ఉంటారు? ఆహ్వానించబడిన అతిథులందరూ. ఇక్కడ కాలిపోయినప్పుడు పనిచేసిన వాళ్ళలో కొందరికి బంధువులు. మన ఐదుగురమే. అప్పుడు ఐదుగురు మిగిలేదు. భయపడద్దు. ఏం నువ్వనేది? మైక్ లిస్ట్ రాయలేదు.
ఈ ఇల్లు రాసింది. ఎందుకంటే అది కక్షత ఉంది బ్రహ్మరాక్షసు. చాలే, ఎల్లెలా ఆహ్వానాలు పంపిస్తుంది? ఈ ఇంటికి చాలా శక్తులు ఉన్నాయి. దాని శక్తి వెలుతురు కిరణాల ద్వారా ప్రయాణిస్తుంది, శబ్ద తరంగాల ద్వారా, కరెంటు ద్వారా కూడా ప్రయాణించగలదు. ఫోన్ లైన్లో? ఖచ్చితంగా. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం కదా. ఆన్లైన్ కంప్యూటర్లోకి, ఇంటర్నెట్లోకి? నో, ఆపు, నువ్వు ఉండు, దీనికి అర్థమే లేదు. నీకు ఇది అర్థం కాదు, అంతే. ఈ ఇల్లు ఒక రాకాసి, దీనికి అడ్డు ఆపు ఉండదు. ఎందుకంటే ఇది కక్షతో ఉంది. సరే, నన్ను క్షమించండి. సారీ. ఆగండి. వెయిట్. బ్లాక్ బర్న్ పేరు మాత్రం ఇందులో లేదేంటి? స్వర్గస్థురాలైన శ్రీమతి మైక్ అనుభవించిందంత పాపం. చిత్రవతి అందగత్వే. ఏం సహకరిస్తున్నావు శ్రీమతి మైక్? ఏమిటి చేసే పని? ఏం లేదు, కదలొద్దు, పడుకో. ఇలా గాబరా పడితే నిజంగానే గుండు పొట్టొస్తుంది. నువ్వేం డాక్టర్వి? అదేం ఇంజక్షన్ చేయడం? సరే గానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు చచ్చిపోయావని నమ్మేశారు. చచ్చిపోయినట్టు నువ్వు చక్కగా నటించావు. నేను మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను. అవును, మైక్ ఏమయ్యాడు? ఇంకా అలాగే ఉన్నాడు. తర్వాత సంగతి తెలియదు, కొంపదీసి అతను కూడా నీలాగే చేస్తాడేమో. లేదు, నేను బ్రతికే ఉన్నాను. నా భర్తను ఏడిపిద్దామని చిన్న నాటకం ఆడాను. నన్ను క్షమించండి మేడం, మీ భర్త చనిపోయారు. ఏమిటి మీరు అనేది? ఓ నో, ఇదంతా నా తప్పే, ఆయన నేనే చంపినట్టయింది. కాదు, కానే కాదు, అతను అంత తెలియక చావనే చావడు. అసలు ఎవరితో చంపించాలనేది సమస్య. చంపేదెవరు? రెడ్డియా? మనం ఊహించింది కూడా జరగచ్చు. జెనిఫర్ జెన్జన్ అయితే చాలా ఆవేశం ఉన్న వ్యక్తి. ఆ కెమెరా అమ్మాయికి ఏమైందో నువ్వు తెలుసుకోగలిగావా? లేదు, ఎవరికి కనబడలేదు. అసలు ఇంతకీ అది బ్రతికుందో లేదో కూడా తెలియట్లేదే. అంతే అనుకో, మైకే ఆవిడని చంపుండాలి. ఇంకే వివరణ దొరకట్లేదు. ఎలా చెప్పగలవు నువ్వు? ఒకవేళ మనలో కంట కనిపెట్టమని మైక్ పురమాయించాడేమో. ఓ మనం అనుకున్నట్టు జరగడం లేదు, అంతా తారుమారు అవుతోంది. తారుమారు అవదేవలేని, ఎవరో ఒకళ్ళు చంపి తీరతారు. మరి ఇంతవరకు జరగలేదే, వాళ్ళకి ఆ పరిస్థితి రాలేదు. మైక్ వల్ల వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని వాళ్ళకి తెలియాలి. నేను చంపింది అతనే అనుకుంటున్నారా? చాలదా వాళ్ళు భయపడడానికి? వాళ్ళది కళ్ళారా చూడలేదే వాళ్ళ అనుమానాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ అయోమయంలో ఉన్నారు. మనకు కావలసింది ఇంకో సేవ. అది అక్షరాల మైక్ చంపినట్టుగానే ఉండాలి. అది మనం ఎలా చేయగలుగుతాం? నేను చెప్పేది వింతగా అనిపించవచ్చు.
నాకు దొరికింది ఇదే. తెలుగు పలక సమర్పించు, తెలుగు పలక సమర్పించు. ఇదిగో దీంతోనే మన ప్రయత్నం చేయాలి. అవును, నువ్వు వస్తావా బ్లాక్ బాన్ కోసం ఉంటావా? బ్లాక్ బాన్ చనిపోయాడు. ఎందుకు అలా అంటా? ఉంటే ఈ పాటికి వచ్చేవాడుగా. అతను పోయాడు. బ్లాక్ బాన్ ఎక్కడున్నాడు? కింద ఉండి ఉంటాడు. బ్లాక్ బర్న్, అతను చనిపోయాడు, మనం కూడా చావబోతున్నాం. ఆ మాట అండు మానే. పీటర్, ముందు నువ్వు నోరు మూస్తావులేదా? నిన్ను మాట్లాడుదాం అనుకున్నాను అంతే. మైకే వీటికి కారణం. ఎలా, అతను బంధించబడి ఉన్నాడే? మనం వెళ్ళి చూద్దాం. అతను బ్లాక్ బర్న్. మైక్, మెలిసా, నేను జెనిఫర్ని. నేను కాపాడతాను, మాట్లాడుతూనే ఉంటా. నేను కూర్చున్న జ్ఞానం మీద ఉన్నా బ్లాక్ బన్ దగ్గరికి రాదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు తెలుసు. ప్లీజ్ చెప్పు, సహాయం చేయి. నాకు ఆ ఉద్దేశం లేనే లేదు మైక్. నువ్వు నాకు సహాయం చేయాలి. నాకు కోట్లు ఇచ్చినా నేను నీకు సహాయం చేయను. నా దగ్గర ఇలా ఇచ్చే, నెమ్మదిగా. ఏం లేదు, ఇందులో వెళ్ళావు చూడు. ఇదిగో ఎక్కడ పెడతాను, నువ్వు వచ్చే. ఏం కాదు, నీకేం కాదు, వచ్చే వచ్చే. పాపం మైక్ పేడ విరగడైందిలే. వచ్చే, నీకేం కాదు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. వెళ్ళిపోతాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద నెమ్మదిగా నెమ్మదిగా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం. నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కువ
నీకేం కాదు, నేను ఉన్నాగా నెమ్మదిగా చూస్తా, మనం పైకి వచ్చేస్తున్నా నెమ్మదిగా, నీకేం కాదు పద. స్టీవెన్ మైక్, ఒరే ముసలి పీనుగా, నాకు విడాకులు ఇచ్చుంటే ఇంత దూరం వచ్చుండేది కాదుగా. మన వివాహ బంధాన్ని అప్పుడే తెంచేస్తుంటే బాగుండేది. కథ ఎలా ముగిస్తేనే ఒక విషయం మాత్రం తెలుసుకో, నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నీలో నాకు కనిపించింది డబ్బే, అంతేకాని నీ వల్ల ఎటువంటి స్పందన కలగలేదు. నువ్వు అన్నదంతా నిజమా ప్రియా? ఇదంతా ముందే చెప్పుంటే మనం కాలాన్ని ఎంతో ఆదా చేసుండేవాళ్ళం. ఎంత డబ్బు వృధా అయింది, ఎంత దూరం అసలు వచ్చుండేదే కాదు కదా. ఏంటి హాస్టల్ ఆడుతున్నావా? నేను ఈ పాలిట జముండి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు, నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావు, నువ్వు బ్లాక్ బంతో ఎప్పుడే మాట్లాడావో అవన్నీ నాకు తెలుసు పిచ్చదాన. వాటిని జాగ్రత్తగా టేప్ చేసి వీడియో తీసి ఉంచానే. ఏంటండి, ఏమిటో చెప్పండి. నేను నిన్నేం చేస్తానని నువ్వు అందరినీ నమ్మించావో అదే చేస్తాను. ఇప్పుడు నిన్ను హత్య చేస్తాను, ఇక నిన్ను వదిలించుకుంటా. నువ్వు వాళ్ళ దృష్టిలో చచ్చిపోయిన దాని వేగ. కాదు పైక్లే, లే ముందు. ఎప్పుడు నిన్నే కోరుకున్నాను, అందరూ ఇక్కడే ఉన్నారు. కాలిన్ సంఘటనలో చనిపోయిన వాళ్ళు, అందుకు కారకులైన వాళ్ళు ఇక్కడున్నారు.
తర్వాత వాడివి నువ్వే. అర్చిత్ మైక్ మైకా మైక్ చచ్చాడుగా. Thank you.
త్వరగా త్వరగా. ఇక్కడి నుంచి ఎవరు బతికి బయటపడలేరు. నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళలేవు. ఓ మిస్టర్ బేకర్, నువ్వు మాతో కలిసిపోవలసిన తరుణం వచ్చింది. నన్ను దత్తత తీసుకున్నారు, నేను మీలో ఒకటి కాదు. ఆకాశ ఇంట్లో రాత్రి గడిపిన వాళ్ళకి తెలుగు పలక సమర్పించారు.